29 ప్రాచీన విగ్రహాలను ఇటీవల ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఆ విగ్రహాలను ఓ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటిని ప్రధాని మోదీ సమీక్షించారు. మ్యూజియం కు వెళ్ళిన ఆ పురాతన వస్తువుల్ని పరిశీలించారు. ప్రాచీన కళారూపాల్లో శిల్పాలు, పెయింటింగ్స్ ఉన్నాయి. స్టాండ్ స్టోన్, మార్పుల్, బ్రాంచ్, బ్రాస్, పేపర్ పరితనానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. మొత్తం 6 కేటగిరీల్లో ప్రాచీన వస్తువులున్నాయి. శివుడు, విష్ణువు, శక్తితో పాటు జైన సాంప్రదాయానికి చెందిన కళాఖండాలున్నాయి. దేశంలోని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన ప్రాచీన వస్తువుల్లో 9వ-10వ శతాబ్దానికి చెందినవి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాను గద్దెదించేందుకు రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చించేందుకు వైకాపా మంత్రులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 65,000 కోట్లు ఇచ్చిందని వివరించారు. ఆయన మన సభలో ఎక్కడైనా టీడీపీ పేరెత్తారా? మీరు భ్రమపడి ఏదో సాయంత్రానికి గొట్టాలు పెట్టేసి మీరే చర్చలు పెట్టేశారు. మేమిద్దరం కలిసి పడగడతామని మా అమిత్ షా గారు చెప్పారని మీకు చెప్పాను. అదే బీజేపీ జనసేన కలిసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని మా అమిత్ షా గారు చెప్పారని మీకు చెప్పాను. మా పవన్ కళ్యాణ్ గారు అలా అనలేదు. అందులో బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి, అందులో చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. వీళ్ళందరూ రేపు తెర మీదకి రాబోతున్నారు, అన్నీ ఓపెన్గా చెప్పేయం కదా. ఏమండి, మీరు మమ్మల్ని విడగొట్టే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అంత గట్టి ప్రయత్నం చేయొద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విభజన సృష్టించేందుకు కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాబ్ నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా తాను ఏ ఒక్క రాజకీయ పార్టీని క్షమించనని వెల్లడించారు. కాశ్మీర్ లోయలో చోటు చేసుకున్న అశాంతికి పాకిస్తాన్ ఉగ్రవాదమే ప్రధాన కారణమన్నారు. కాశ్మీర్ పండితులకు ఎదురైన అనుభవాల వృత్తాంతంలో రూపొందిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో గులాబ్ నబీ ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. यहाँ मेरे को जानते हैं, मैं यूथ कांग्रेस में था, मंत्री बन गया इंदिरा गांधी के साथ, राजीव गांधी के साथ, हर कांग्रेसी प्राइम मिनिस्टर के साथ, जनशक्ति रहा, चीफ मिनिस्टर रहा। लेकिन बहुत बहुत कम लोग जानते हैं कि मेरी शुरुआत कांग्रेस से नहीं हुई। मेरी शुरुआत एक ऐसे इंसान से हुई जो मेरे अंदर घुस गया, उसका नाम है फादर ऑफ द नेशन महात्मा गांधी। और मैं जब इस राजनीति के इस दौर में आया तो मैं एक इंसान के दौर में आया।
क्योंकि मेरा आज भी सोचना है और मानना है, गांधी सबसे बड़ा हिंदू था, लेकिन गांधी ही सबसे बड़ा सेकुलर था। उसका यह मतलब है कि यह सोचना कोई हिंदू प्रजापाठ करता है तो वो सेकुलर नहीं हो सकता, नहीं, उसकी मिसाल गांधी, और उनकी मौत भी पूजा पाठ करते ही हुई, लेकिन उसकी सेकुलरिज्म की मिसाल भी आज तक कहीं दुनिया में नहीं। इसलिए सेकुलरिज्म को धर्म के पैमाने में नहीं माप सकते। मेरा मानना है कि जो असली धर्म मानने वाला है वही शायद सबसे सेकुलर हो सकता। जो नीम हकीम होते हैं किसी भी धर्म का, वो ही खतरनाक होता। కాశ్మీర్ పండిట్ల జీవితంపై బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి భాజపా పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ప్రధాని మోదీ సైతం దర్శకుడిని మెచ్చుకున్నారు. ఎలాంటి ముందస్తు ఆర్భాటం లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అదే స్థాయిలో పార్టీల మధ్య చర్చకు దారితీసింది. రాజకీయాల్లో లబ్ధికే ఈ చిత్రాన్ని భాజపా ప్రమోట్ చేస్తుందంటూ శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ మేరకు శివసేన అధికారిక పత్రికా సాధనాలో వారం వారం వెలువడే తన కాలంలో భాజపాపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కాశ్మీర్ పండిట్లను తిరిగి రప్పిస్తామని చెప్పిన భాజపా హామీ ఏమైందని రౌత్ తన కాలంలో ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దైనా ఎందుకు జరగలేదని, ఈ వైఫల్యం ఎవరిదని నిలదీశారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలుపుతామన్న హామీ ఏమైందన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రధాని నరేంద్ర మోదీనే ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకే భాజపా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుందని విమర్శించారు. కాశ్మీర్ ఫైల్స్ తీసిన దర్శకుడే గతంలో ది తష్కెట్ ఫైల్స్ రూపొందించారని, లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి గాంధీ కుటుంబమే కారణమని ఆరోపించారని రౌత్ అన్నారు. తాజా చిత్రంలో వాస్తవాలు చూపించే క్రమంలో కాశ్మీర్ పండిట్లతో పాటు ఇబ్బందులు పడిన సిక్కులు ముస్లింల గురించి విస్మరించారని పేర్కొన్నారు. ఆ రోజు కాశ్మీర్ పండిట్ల గురించి శివసేన వ్యవస్థాపకుడు బాల్ దాఖ్రే ఒక్కరే మాట్లాడారని రౌత్ అన్నారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘండి కూటమితో చేరతామంటూ ఏఐఎంఐఎం చేసిన ప్రతిపాదనను శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్విరుద్ధంగా తిరస్కరించారు. ప్రభుత్వవాద పార్టీ అయిన శివసేనపై అపవాదాలు మోపాలని భాజపా కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే తన బి థీమ్ పార్టీతో ఈ ప్రతిపాదన చేయించిందని ఆరోపించారు. ఆదివారం పార్టీ ఎంపీలు ఆఫీస్ బెర్రలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం భాజపాల మధ్య నిగూఢ అవగాహన ఉందని పేర్కొన్నారు. ఎంఐఎంతో పొత్తుకు తాము కూడా ఆసక్తి చూపడం లేదని ఎన్ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. ఆ పార్టీని కూటమిలో కలుపుకోవాలంటే ఎంవీఎంలోని పార్టీలన్నీ అంగీకారం తెలిపాల్సి ఉంటుందన్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలో చేయి కలిపేందుకే ఎంఐఎం ముందుకొచ్చిందని, ఈ తరహా పొత్తుకు మిగతా పార్టీల జాతీయ కమిటీల ఆమోదం కూడా అవసరమన్నారు. ఎంఐఎం ప్రతిపాదనను కాంగ్రెస్ సైతం తోసిపుచ్చింది. తొలుత భాజపా బి టీమ్ పార్టీని కాదని నిరూపించుకోవాలని సూచించింది. రానున్న రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవడానికి టీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా అన్ని స్థాయిల్లో నిరసనలకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు సమస్యపై ఆందోళనకు సంబంధించి పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేరినారు. జిల్లాలో ఆ బాధ్యతలు మంత్రులు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. యాసంగిలో పండిన 50 లక్షల మెట్రిక్ టన్లకు పైగా ధాన్యం కొనుగోలు అత్యవసరం కాగా, వానాకాలానికి సంబంధించిన 5.5 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కూడా నిల్వ ఉంది. ప్రస్తుతం కోతలు జరుగుతుండగా వారం 10 రోజుల్లో వరి ధాన్యం భారీగా రానుంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లపై తెరాస కేంద్రంపై ఉధృత పోరుకు నిర్ణయించింది. అటు తెలంగాణ భవన్లో సమావేశానంతరం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి తదితరులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర అధికారులు బృందాలతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11:30 తెలంగాణ భవన్లో ఈ మీటింగ్ జరగనుంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తెరాస రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.
వరి కొనుగోలుపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడానికి సోమవారం ఉదయం 11:30 నిమిషాలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితిల జిల్లా అధ్యక్షులను ఆహ్వానించారు. పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా హాజరు కానున్నారు. సమావేశంలో వరిధాన్య కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు నిరసనలు ఆందోళన చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందో బట్టబయలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిశాక ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేయనున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరతారని, పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని వెల్లడించారు.